హాయ్ హలో అందరికి నమస్తే. చూడండి, నాకు మొన్న ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది కదా, ఒంటరి విహారి అండ్ సాగర్ వ్లాగ్స్. దానికి వచ్చిన నెగిటివ్ కామెంట్స్ చూడండి. నేను ఎందుకు చేసిన వాళ్ళని తప్పిదం పెట్టి నేను చేయలే. వాళ్ళు ఎంచుకున్న కంటెంట్ వేస్ట్ అని చెప్పలే, నేను వాళ్ళు తీసిన వీడియోస్ గురించి చెప్తున్నా. ఒంటరి విహారీ అన్నయ్య ఉండు బాగానే కష్టపడుతున్నా, వాళ్ళ కష్టానికి హ్యాండ్స్ అప్. నేను కూడా గోస్ట్ వీడియో చేద్దామనే ఉద్దేశంతోనే ఉన్నా, కాకుండా రియల్గా ఉండాలి, రియల్ గోస్ట్ తీద్దామని ఆయన. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు వచ్చిన కామెంట్స్ మీరు చూస్తున్నారు స్క్రీన్ రికార్డ్లో, ఒకసారి చూడండి. శశికళ అక్క అంట పాపం ఏమి రీసెంట్గా పెట్టింది, నువ్వు చూడలేదా ఒక్కడే వెళ్ళాడు అని. ఎంత బ్యాడ్గా పెట్టిర్రో, ఇంకా చాలా ఉన్నాయి. కొందరు 100% బ్యాడ్గా, 100% ఒక 100 కామెంట్లు వస్తే అలా 90% బ్యాడ్ కామెంట్సే ఉన్నాయి. 10% ఓకే బెటర్ అని ఉన్నాయి. కొన్ని ఓకే బెటర్, కొందరు వాళ్ళ మీద వీడియోలు చేయడం మానేసి మీ కంటెంట్ చూడండి అన్నారు. సరే ఓకే, నా కంటెంట్ మీరు ఆ ఒక్క వీడియో చూసే అట్లా అంటారు. 15 నుండి 20 వీడియోలు దానికి తీసిన నా కంటెంట్ ఉన్నాయి. సంవత్సరం అయిపోయింది నా ఛానల్ని, నో సబ్స్క్రైబర్స్, నో వ్యూస్. వ్యూస్ కొరకైతే నేను చేయలేదు, ఇట్లా చేస్తారు కదా చెప్పడానికే చేసిన. మళ్ళీ ఏమన్నది అక్కయ్య, విహారీ గురించి మానేసి తీసేసి నువ్వు చీచి అన్నది. సరే ఓకే, నేను మానేస్తాక. ఓకే, నువ్వు మంచిగానే పెట్టినావు. ఓకే సింగం 143, నీ వర్క్ నువ్వు చూసుకో. ఓకే, ఆర్డర్ ఇచ్చిండు సింగం 143 అని. 1 డేగా ఉంది కదా, మీరు చూస్తున్నారు కదా అతను. ఓకే బ్రో, మళ్ళీ మీరు చూస్తున్నట్లయితే ఓకే, నేను ఎవరి మీద కంటెంట్ పడి పూర్తిగా వాళ్ళ వీసు నేను దొబ్బేసి డబ్బులు సంపాదించవలసిన అవసరం లేదు. ఇంకా చాలామంది అంటున్నారు వాళ్ళు డబ్బుల కోసం ఇంకా కృత పడుతున్నావు, నువ్వు దేనికోసం కృత పడుతున్నావు అంటున్నారు కదా. నేను డబ్బుల కోసం అయితే కాదు, నా మానిటేషన్ కాలేదు, వ్యూస్ నాకు అక్కర్లేదు అట్లని కాదు, నేను చెప్పిన జనాలకి అంతే. వాళ్ళ కంటెంట్ కరెక్టే, నేను కాదనట్లేదు. ఇక్కడ చూడండి, సాయి లక్ష్మి అంట, మరి నువ్వు ఎందుకు వచ్చావు మనీ కోసం కాకుండా? డబ్బులు యూట్యూబ్లోకి వచ్చేది ఎవడైనా మనీ కోసమే సిస్టర్. మీరు మళ్ళీ చూస్తున్నట్టయితే చూడండి, ముప్పన పోయిన కుమారి అంట 2 డేస్ ago పెట్టడం జరిగింది. అవసరమా మీకు? ఏది ఉంటే వాళ్ళను విమర్శించడం? ఓకే సిస్టర్, విమర్శించడం అనేది ఏం లేదు. చూడండి ఇంకా చాలా ఉన్నాయి. కొత్త పిల్లు యమున కుమారి అంట, భయ్యో నీతో ఎవరైనా వస్తాను అంటే వద్దు నేనే వెళ్తా అంటావా? కెమెరామ్యాన్ని కూడా రాకుండా వెళ్ళి చేస్తున్నావా? ఏదో నీకు లైక్స్ వ్యూస్ కోసం చేయకు, పోని రుజువులు చూపిస్తావా? నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు, నీ వీడియోలో కంటెంట్ ఉంటే నీకే వస్తారు అందరూ అంతే, కానీ వేరే వాళ్ళని కించపరిచినట్లు లేకుండా వాళ్ళ పరువు తీయకు. నా అన్వేషణ కూడా నీలా అనే చెప్తున్నాడు బయ్యా సన్ని యాదవ్ ఉమా తెలుగు ట్రావెలర్ గురించి. మీ పని మీరు కరెక్ట్గా చేస్తే, ఐ మీన్ కంటెంట్ ఉంటే మీకే లైక్స్ వ్యూస్, తెలుగు వాళ్ళ పరువు తీయకండి, మీకు దండం పెడతా. ఓకే ఓకే, కొత్త పిల్లి యమున కుమారి గారు, మీ ఎవరు పరువు తీయట్లేదండి. అక్కడ పరువు తీయడానికి కాదు, వాళ్ళు ఎంచుకున్న కంటెంట్ ఓకే కానీ, బట్ వాళ్ళు తీసిన వీడియో మాత్రం కరెక్ట్ కాదు. నేను ఒక ఒంటరి విహారాన్ని చెప్పలేను కదా, సాగర బ్లాగ్స్ కూడా ఉంది కదా, అతను గోష్ఠితో మాట్లాడింది ఏంటంటే ఆ ఉద్దేశం పూర్వంగా నేను మాట్లాడిన. వాళ్ళు ఎంచుకున్న కంటెంట్ ఓకే కరెక్ట్, వాళ్ళు కష్టపడుతున్నారు, నేను కాదనట్లేను కదా. చూడండి 302 మనోజ్ కుమార్ అంట, నువ్వు ఎందుకు వచ్చావు బ్రో యూట్యూబ్కి? నేను ఎందుకు వచ్చాను, నా కంటెంట్ కింద ఉంది. మీరు ఒక వీడియో చూసి బ్యాడ్ కామెంట్స్ పెడితే నేనేం చెప్పాను? నా కంటెంట్ అలాగా ఉంది కింద చూడండి. మనీ ప్రాబ్లం వల్ల వీడియోస్ చేయలేకపోతున్నా. మళ్ళీ ఇంకోటి కూడా పెట్టాను, ప్రతి ఒక్కరి కార్డ్ సింబల్ ఇవ్వడం జరిగింది, ఎవరెవరు ఏం పెడతారో చూద్దామని. వాళ్ళు ఫేక్ వీడియోస్ అయినా చేసి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు, నువ్వు ఏం చేస్తున్నావు? విఆర్ఓ వల్ల వీడియో సెర్చింగ్ ఫైనల్లీ మ్యాటర్ ఏంటంటే జెలసీ, సబ్స్క్రైబర్స్ పెరగడం, వ్యూస్ లైక్స్ నీకు రావడం లేదు అంతేగా. మనోజ్ బ్రో, వ్యూస్ లైక్స్ కొరకు నేను చేయడం లేదు, కంటెంట్ వాళ్ళు ఎంచుకున్న కంటెంట్ ఓకే కానీ తీసే వీడియోలు అబద్ధకరంగా తీస్తున్నారనే ఉద్దేశంతో నేను పెట్టిన. శ్రీ కేఎస్ అట, బ్రదర్
వాళ్ళు కష్టపడుతున్నారు, గోస్ట్ హంటింగ్ చేస్తున్నారు. సాగర బ్లాగ్స్ అండ్ విలేజ్ టూర్ బ్లాగ్ ఇని సుత్తి ఆపు ఆపురే బాబు. శ్రీ కేఎస్ గారు, మాది సుత్తే అయితే ఓకే, లోపలికి వెళ్ళి నువ్వు ఇంకా నా వీడియో చూస్తే నీకు అర్థమవుతుంది. అవునా, నేను ఎంచుకున్నది కరెక్ట్ ఎంచుకున్నా, కానీ వీళ్ళపైన వాళ్ళపైన వీడియోస్ తీసి నాది ఏదో డబ్బులు సంపాదించేది కాదు, నాకు ఇంతవరకు మానిటైజేషన్ కూడా కాలేదు. మనస్ బంగారు, అరే వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, నీకెందుకురా బావి, నీకెందుకురా బావి వేరే వాళ్ళ మీద పడి ఎందుకు చస్తావురా, పోరా పూలిక. ఫస్ట్ ఇవన్నీ వీడియోస్ చూడకండి, నా వీడియోస్ చూడకండి. ఓకే బ్రో, నా వీడియో చూడకున్నా ఒకటే, నా కంట్రవర్సీ వీడియోస్ కాదు కదా, మళ్ళీ మన కంటెంట్ మనకున్నది. ఓకేనా, పవర్ స్టార్ ఫ్యాన్స్ గంగాధరట, మా ఊరిలో ఇక్కడ చూపిస్తా దయ్యాన్ని, ఉన్నాయి అబ్బా. ఓకే ఓకే బ్రో, చూస్తా. సాయిరామ్ గట్ల, ఒంటరిగా నువ్వు 12 PM వీడియో తీసి పెట్టరా, రెడ్ ఫ్లవర్ పెడతారా రై సాయిరామ్ గుడ్ల, పెడతారా, ఖచ్చితంగా పెడతా. నాకు 12 అవర్స్ అయిందిరా నాయన, ఎప్పుడైనా తీస్తా నేను, నాకు అట్లాంటి ఏమి ఉండదు. జనాలు పిచ్చోళ్ళు కాదురా, నువ్వు పిచ్చోడివి. ఓకేరా, నేను పిచ్చోడివి కాదురా, నువ్వు పిచ్చోనివి, నువ్వు పిచ్చోనివి. పిచ్చోళ్ళు కాకుర్రా, నేను వీడియోస్ తీసి పెడితే నన్ను పిచ్చోని చేస్తారు మీరు అంతే. చీచి నీ వీడియో తేజ కౌశట, నా నిజం నిప్పులాగానే ఉంటుంది, ఎవరికైనా కాలుతుంది గట్టిగా ఉంటుంది. పవన్ పవన్ అట, నీకు ఎందుకు ఎవరు ఎవరు గడపడతాం వాళ్ళది, నీకెందుకు బ్రూ, చేతనైతే నువ్వు చేసుకో. ఓకే బ్రో, నేను చేసినప్పుడు మళ్ళీ మీరు చూస్తే మీరే అంటారులే. ఓకేనా, రియల్ గోస్ట్ ఏది అసలు ఏందని. అర్జున్ అయ్యారు, నీకు డబ్బు ఇస్తే నువ్వు పోతావా నైట్ ఒంటరిగా, ఎందుకు బ్రో, నీకు చేతనైన పని నువ్వు చేసుకో. ఓకే బ్రో, నేను చేతనైన పని నేను చేసుకుంటా అర్జున్ గారు, డబ్బులు ఇవ్వకుండా కాదు, నా వీడియోలోకి వెళ్ళండి. ఏదైనా సెల్ఫీ కెమెరా ఉంటుంది, ఒక కెమెరామెన్ ఉండడు, ఎవడు ఉండడు, ఎంత దూరమైనా నేను ఒక్కడిని వెళ్తా. కిందికి వెళ్ళి ఒక్కసారి మీరు సెర్చ్ చేయండి నా వీడియోస్ అన్నీ, నాకు జరిగిన అన్యాయం పోస్ట్ చేసుకున్నా, అందులోటి నేను తీసిన వీడియోస్ కూడా ఉన్నాయి. కాంట్రవర్సీ వద్దనుకుంటున్నా కానీ కాంట్రవర్సీలకు లాగేస్తారు జనాలు ఇలాగే బ్యాడ్ కామెంట్స్ పెట్టి, నువ్వు చూడు నీకే తెలుస్తుంది. రాకింది పావని, మీరు ఎందుకండి ఒంటరి విహారీ అన్నయ్య గురించి తను రియల్ వీడియోస్ చేస్తున్నారు, మీకు వీళ్ళు అయితే సపోర్టు చేయండి, లేకుంటే సైలెంట్గా ఉండడం అంతేగా, ఇలాంటివి పెట్టకండి. ఒంటరి విహారీ అన్నయ్య చెప్పలేదు డివిల్ ఉంది అని, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఓకే ఓకే అండి, రాకింది పవని గారు చెప్పలేదు అంటున్నారు కదా, ఇంతకుముందు వీడియోలో చెప్పే ఉన్నాడు ఇక్కడ దయ్యం ఉండేదని, అందుకని మేము చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఒంటరి విహారీ అనే దాన్ని ఫస్ట్ దానికి న్యాయం చేయమని చెప్పండి. ఓకే, ఆయన ఎంచుకున్న కంటెంట్కు నేను వేస్తలేను కదా. కత్తి స్టార్, సూపర్ గోస్ట్ వీడియో తీస్తారు బ్రో. ఓకే ఓకే బ్రో, హెచ్కేఎన్ ఎడిట్స్. అరే హేటర్స్ అట, వీడి బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టిండు, వీనికి కూడా దిమ్మ తిరిగేటట్టు ఇచ్చిన నేను కూడా. హెచ్కేజిఎన్ ఎడిటర్స్ అట, అరే హేటర్స్ అట, నువ్వేంటిదిరా బ్రోకర్, వేస్ట్ ముండ అడుగు, ఒకసారి ఆలోచించాలి బ్యాడ్ కామెంట్స్ పెట్టిన బ్రోలైనా. కొండ సోలమన్ రాజు అట, అయితే నువ్వు వెళ్ళి బ్రో ఒంటరి విహారీతో వెళ్ళి చూడు, ఓకే క్లారిటీ వస్తుంది కదా. ఓకే ఓకే బ్రో, వెళ్తా, ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది, వెళ్తా. సహనం జీయట, సహన్ జీయట, అయితే నీకు వీసు రాలేదని నీ లొల్లిరా యదవా. నాకు వీసు కోసం కాదురా, పరమ చెత్త యదవా నువ్వు, అర్థమైందా. ఓకే మేనస్, నీకు కొత్త విషయాలు తెలుస్తుంది, 5 వీడియో చేయి వాళ్ళ కోసం చెప్పు. ఓకే ఓకే మీనా గారు. రాజేష్ బ్రో, బ్రో ఓవర్ని మాటలు ఓవర్. ఓకే ఓకే బ్రో, ఓవర్ అయితే ఓవర్ అనుకోండి. మీనా సిహెచ్ మళ్ళీ చాలా చాలా మిసైల్ పెట్టింది, నీ ఛానల్కి స్ట్రైక్ పడుతుంది చూడు అన్న, ఆల్రెడీ చెప్పాడు, నువ్వు ఒకసారి తమిళ్ గోస్ట్ ఛానల్ చూడు, అప్పుడు చెప్పు. ఓకే ఓకే చూస్తా, స్ట్రైక్ వేస్తే వేయని, నేను ఆయన ఏమన్నా వాడలేను కదా, ఏం వాడలేను కదా నేను. మీకు వ్యూస్ రావడం లేదా అని వాళ్ళ మీద పడి ఏడుస్తున్నావు, నువ్వు ఛానల్ మూసి నీ పని చేసుకో. నా పని నేను చేసుకుంటే కానీ నీ పని నువ్వు చేసుకోమ్మా. మీనా గారు లేడీసే ఎక్కువ పెడుతున్నారు, లేడీసే. భానుప్రకాష్ అట, జై ఓవి అన్న, నాగా చైతన్య ఈడే సూపర్ అన్న నువ్వు. ఓకే ఓకే బ్రో, ఒక్కరు
ఇంతవరకు ఒక్కరు వచ్చారనమాట. హనుమాన్ గేమింగ్, బ్రో మీరు మారరా, వాళ్ళ గురించి నీకెందుకు బ్రో, వాళ్ళు చేసేది రియలా ఫేకా అవ్వచ్చు కానీ మీరు మేము చూస్తాం, ఎందుకంటే వాళ్ళు ఎలా వీడియో చేస్తే కష్టపడి చూస్తాం రియల్గా. ఓకే చూడండి, కష్టపడుతున్నారు, కష్టపడలేదని ఎవరు అనలేరు కదా. గగ్గరిని కళ్యాణి అన్న, నువ్వు మూసుకొని ఉండు, నీ పని నువ్వు చేసుకో, నువ్వు చేసేది ఏముంది, వాళ్ళ గురించి చెప్పి డబ్బులు సంపాదిస్తున్నావు, మూసుకొని వెళ్ళు. నువ్వు కంటెంట్ ఉన్న వీడియో చేయి. నేను కంటెంట్ విన్న వీడియో చేస్తే ఎవడు చూడలేడు, ఆ వీడియో నీకు ఎందుకు రాలేదు, అది యూట్యూబ్ తప్ప మీ తప్ప. చెప్పండి కళ్యాణి గారు, ఈ వీడియో కాంట్రవర్సీ వీడియో మీకు ఎందుకు వచ్చింది? అట్లా తయారైంది యూట్యూబ్ అని మీకు చెప్తున్నాను, అర్థమవుతుందా? మీకు అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి, మై ఛానల్ అట. మీరు చెప్పేది కూడా ఫేక్ అవ్వచ్చుగా, నీ గురించి నువ్వు చూసుకో బ్రో, అవసరం నీకు? ఓకే ఓకే, చూసుకుంటా చూసుకుంటా, నా గురించి నేను చూసుకుంటా. కానీ దినేష్ గౌడ్ అట 2 డేస్ ఏ సైలెంట్ అంటాను. నట్రస్ భజంట్రీ, నీకు ఏం పెద్దగా గోస్ట్ తెలిసినట్టు మాట్లాడుతావు వీడరా జఫ, నీకేనా తెలుసారా తుచ్చగా, నీకేనా తెలుసారా బాయ్. నటరాదట, నీకు ఒంటరి విహారీ అంటే ఎందుకురా ఇంత కూడా మండుకుంటావు? నాకు ఒంటరి విహారీ అంటే మంటలేదురా రే నటరాజ్. చాలా చాలా 5-6 కామెంట్స్ చేసినావు 2 డేస్ ఒక, నీకు ధైర్యం ఉంటే ఒక్కడే వెళ్ళు, వెళ్ళు తిరిగే ప్లేసెస్ వల్లరా బాడుకోవు. అవునారా బాడుకోవటు, అవునా బే, చేస్తా బే. నటరాజ్ బంజారది, నీ పని నువ్వు చేసుకో, ఇంకోసారి ఒంటరి విహారీ వీడియోస్ ట్రోల్ చేస్తే బాగుండదురా లఫడికే. అవునారా లఫడికే లఫంగా, నేను ట్రోల్ చేస్తలేనురా, నా టోర్ వీడియోస్ హరాబాయ్, కళ్ళు దెంగినాయిరా. ఎప్పుడు వేరే వాళ్ళ గురించి ట్రోల్ చేయడం మనీ సంపాదన, నాది ట్రోలింగ్ ఛానల్ కాదు, నాకు మనీ రాదు పారదు. పని లేని మంగళోడు పిల్లి బొచ్చు కొరికాడంట, నీ పని నువ్వు చూసుకో. కరెంటెంట్లు ఉంటే జనాలు ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతారు, ఇక్కడ పడి వాళ్ళ మీద ఏడుస్తావు ఏంట్రా తువ, నీది కూడా తువ అవుతుంది రా బాయ్, నీకేం లేదు కాబట్టి చూస్తున్నావు పని పని. ఎవరి వర్క్ వాళ్ళు చేసుకోండి బ్రో. పవన్ వింగ్, ఓకే 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 బ్రో. సంతోష్ జే, వాణి వేణి అనడం మణి ఒంటరి విహారిని చెంప పగులుద్ది, నీకు తెలివి ఉంటే బాగుండేది. ఓకే ఓకే, ఏది పలుకుద్దో, చెంప పలుకుద్దో, ఇంకేదైనా పలుకుద్దో, చూద్దాంతి. శరత్ 1 2 3 4, ఫేమస్ అవ్వటానికి ఇదొక స్టంట్, ఫేమస్ ఆ నా బొంద. యువర్ టాలెంట్ ఈజ్ టాకింగ్ అబౌట్ అనదర్ ఛానల్, ఫస్ట్ యు డూ యువర్ ఛానల్, బెస్ట్ డోంట్ టాక్ అదర్ ఛానల్. ఓకే ఓకే వాసు దేవరావు, ఓకే బ్రో, నేను ఎవరి ఛానల్ గురించి చెడుగా ఏం చెప్పలేదు, నేను ఉన్నది ఉన్నట్టు చెప్తుంటే మీకు చెడు అనిపిస్తుంది, ఎవరైనా గంతులే. నువ్వు వెళ్ళు బ్రో ఒక్కసారి ఒంటరిగా, చేస్తా బ్రో, నేను ఒంటరిగా చేసిన వీడియోలన్నీ మీకు ఒక్కరు కూడా కనిపించలేవు, ఎందుకు కనిపించలేవో నాకు అర్థం కావట్లేదు. మరి ఇంకా చూడు వీడు చిన్న సలేమాట, వానికి బుద్ధి సిగ్గు లజ్జా ఏమైనా ఉందో లేదో మరి ఇట్లా పెట్టడానికి. కుళ్ళు ఉందట, సబ్స్క్రైబర్స్ ఫాలో అవుతారు, మేము ఎరుపుకులం కాదు, నువ్వు పెద్ద పెద్ద ఎరుపుకు, డబ్బులు నీకు అవసరం లేవు, నువ్వు పనికి వెళ్తే 500 వస్తుంది, పని పాట లేక వారి గురించి ఎవరై పిచ్చకుండా పడక, నేను పనికే పోతారా, ఆయన అన్ని పనులు చేస్తా, నీలాగా వేస్ట్ ఉండబడుకుని కానీ, అర్థమైందా? బ్యాడ్ కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్ చూడండి, మీరే బ్యాడ్ కామెంట్స్. శ్రీదేవ్ అట, అందరూ సంతోష్ కుమార్ రైట్ బ్రదర్, యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్, ఒక ఇద్దరికి కరెక్ట్ అనిపించింది నేను చేసింది. ముగ్గురు చిక్కం, సుమన్ కుమార్ ఒంటరి విహారీ ఫేక్, ఫేక్ అనే చెప్తున్నా బ్రో, అతడు ఫేక్ కాదు, అతని వీడియోస్ ఫేక్ అని చెప్తున్నా నేను. నువ్వు వాళ్ళ ఛానల్ పాపరోల్ చేస్తున్నావు, ఓకే బ్రో, చేస్తే చేస్తా నేను. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకుంది, ఇంకా చాలా ఉన్నాయి బ్యాడ్ కామెంట్స్, అన్నీ చదవలేను.
గ్రూప్స్తో పెడుతున్నాను అన్నమాట. ఇంకో ఈ కంట్రవర్సీ వద్దు, మన ఛానల్లో చూడండి ఎవరైనా చూసేవాళ్ళు అయితే.